శివం వేయాదు. శ్రీగురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి తృతీయ స్థానంలో మనకు గురు కేతువులు, చతుర్థంలో శని, అంటే అర్థాత్ శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. అలాగే వీళ్ళు చూస్తుంటే 7వ ఇంట్లో కుజుడు, అంటే కుజదోషం కూడా ఉన్నట్టే వైవాహిక జీవనానికి సంబంధించిన వరకు. భాగ్యంలో రాహు, లక్కిచ్చే చోట రాహుని పాపగ్రహం ఉన్నాడు. రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు అనేవాడు బాగానే ఉన్నాడు, అంటే రాశ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు. లాభస్థానంలో బుధాదిత్యం, అంటే రాజ్యము లాభము చాలా అద్భుతంగా ఉంది. సప్తమ భావము లక్ ఇచ్చే ప్లేసు రెండు పాడైపోయినాయి. సో చతుర్థంలో శని, అంటే అర్ధాశ్రమ శని, అర్ధాశ్రమ శని నెగిటివ్ ఎనర్జీ, సప్తమంలో కుజుడు నెగిటివ్ ఎనర్జీ, భాగ్యంలో రాహు నెగిటివ్ ఎనర్జీ. కానీ రాజ్యంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న బుధాదిత్యోగం వల్ల ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదో రకంగా వ్యాపారం జరుగుతుంది, జరిగి మీకు రావాల్సిన లాభాలు వస్తాయి. కానీ ఎంతో ప్రెషర్ తీసుకుంటే కానీ వ్యాపారాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గురుడు 3 గంటల చతుర్థంలో శనికి వచ్చినాడు. శని 4 గంటలు అంటే అర్ధాశ్రమ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంచెం కాళ్ళు మోకాళ్ళు భాగంలో కొన్ని సమస్యలు వస్తాయి, దాన్ని రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నం చేయండి. గురువు యొక్క స్థానం 3 గంటలో ఉన్నప్పటికీ కేతువుకి బలం ఎక్కువ అక్కడ ఉంది. కాబట్టి వీలైనంత గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఈ గణపతి అనేవాడు ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గం కూడా మనం ముందుకెళ్తే ఈ యొక్క నెగిటివ్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మంత్రమే శరణ్యం కలియుగం కాబట్టి ఎవరైతే మంత్ర సాధన చేస్తారో వాళ్ళకి కొంతవరకు ఒక నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు వల్ల కానీ, కుజుడు వల్ల కానీ, రాహు వలన కానీ జరిగే ఇంపాక్ట్ అది మనం పడకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఇక్కడ గణపతి ఆరాధన అనేది చాలా అవసరం పడుతుంది. కాబట్టి గణపతి మంత్రం సాధన చేసుకుని ముందుకెళ్ళండి. అన్ని రంగాల వారికి కూడాను ఒక చక్కటి మార్గం కనబడము, అక్కడ నుండి లైఫ్ సెటిల్మెంట్ అవ్వడం, సక్సెస్ఫుల్ అవ్వడం అనేది బాగా విశేషంగా కనబడుతుంది. కాబట్టి గం క్షిప్ర ప్రసాద గణపతి నమ స్వాహ, ఇది క్షిప్రప్రసాద గణపతి మంత్రం. అదేవిధంగా ఇంకో మహాగణపతి మంత్రం అయినా మీరు చదవచ్చు, ఓం శ్రీం హీం క్లీం గ్లోగం గణపతి వరవర సర్వధనమే ఉస్మానయ స్వాహ. ఈ రెండింటిలో ఏదో ఒక మంత్రాన్ని 324 సార్లు సాధన డైలీ చేసుకుంటే వెళ్ళి మినిమం చేసుకుంటూ వెళ్తే రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.